బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. షో చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో మరింత ఆసక్తిగా మారుతోంది. 13 వారాలు కొనసాగుతోన్న ఈ షోలో ప్రస్తుతం కేవలం 6 మాత్రమే హౌజ్లో ఉన్నారు. దాంతో ఈ ఆదివారం టాప్ 5లో ఎవరు నిలుస్తారో తేలిపోనుంది. దాంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఇప్పటికీ శ్రీరామ్ ఫైనలిస్టులో ఒకరిగా చోటు దక్కించుకోగా మిగతా వారు ఎలిమినేషన్లో ఉన్నారు. దాంతో తాజాగా బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సభ్యులకు ఆసక్తికరమైన టాస్క్లు ఇస్తూ ఎంటర్టైన్మెంట్ రేంజ్ను పెంచే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా రోల్ ప్లే అనే ఫనీ టాస్క్నిచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన ప్రియాంక, లోబో, జెసీలు ఎలా ప్రవర్తించారో హౌజ్లో ఉన్నవారిని చేసి చూపించారు. అందులో భాగంగా మానస్ ప్రియాంకలా మారాడు, శ్రీరామ్ లోబోలా మారి రచ్చరచ్చ చేశాడు. అలాగే షణ్ముఖ్, జెసీ అవతారమెత్తగా సన్నీ మానసులో మారిపోయాడు. ఇలా ఒక్కొక్కరు తమ పాత్రలను మరొకరిలా మార్చుకొని సందడి చేశారు. ఈ క్రమంలో షణ్ముఖ్ సిరిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించాయి. అంతా ఫన్నీగా సాగుతోందనుకుంటున్న సమయంలో సన్నీ కొంచెం సీరియస్గా ఆడాడు. మరి సన్నీ నిజంగానే సీరియస్ అయ్యాడా, అందులో కామెడీ చేశాడా అన్నది తెలియాలంటే నేటి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇక బిగ్ బాస్ సీజన్ ముగింపు దశకు చేరుకుంటోంది. సింగర్ శ్రీరామచంద్ర ఫినాలేకు అర్హత సాధించగా ఇతర కంటెస్టెంట్లు పోటాపోటీగా టాస్క్లను ఆడుతున్నారు. ఇక ఎపిసోడ్లో హౌస్మేట్స్కు సూపర్ లగ్జరీ టాస్క్తో పాటు రోల్ ప్లే గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఈ టాస్క్లో భాగంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన తోటి కంటెస్టెంట్ల పాత్రలను అనుకరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రియాంక పాత్రను పోషించి అందరిని ఆకట్టుకున్నాడు సన్నీ. తాజాగా సన్నీ కూడా పింకీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేశాడు. తన పెర్ఫార్మెన్స్తో ఇంటి సభ్యులందరినీ కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత మరో ఎలిమినేట్ కంటెస్టెంట్ హమీదాను కూడా అనుకరించే ప్రయత్నం చేశాడు. హౌజ్లో ఆమెతో సన్నిహితంగా మెలిగిన శ్రీరామచంద్ర దగ్గరికి వెళ్ళి, హాయ్ శ్రీరామ్, ఎలా ఉంది నీకు అని అడిగాడు. దాంతో ప్లీజ్ రా బాబు, నీకు దండం పెడతాని శ్రీరామ్ అనడంతో కంటెస్టెంట్ అందరూ నవ్వులో మునిగిపోయారు. ఇక హౌజ్లో సన్నిహితంగా ఉంటూ కలిసిమెలిసి టాస్కులు ఆడుతున్న సిరి షణ్ముఖుల మధ్య మరోసారి మాటలు యుద్ధం చోటు చేసుకుంది. ఇతరులకు ఇచ్చిన గౌరవం ఫ్రెండ్స్కి ఇవ్వవు, నువ్వే నన్ను తక్కువ చేస్తున్నావంటూ సిరిపై విరుచుకుపడ్డాడు షణ్ముఖ్. నువ్వు ఎవరికో ఎమోషనల్గా కనెక్ట్ అయితే నేను ఆపాను, ఎవరో నిన్ను ఆపడం అంటే నేను ఎదురు తిరిగి మాట్లాడాను. మీ అమ్మ వచ్చి అందరి ముందు మన గురించి, మన హగ్గుల గురించి మాట్లాడి నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. నీ విషయంలో మొత్తం నెగిటివ్ నాపైనే వస్తుంది. నా నుంచి దూరంగా వెళ్ళిపో. ఇప్పటి నుంచి మిగతా హౌస్మేట్స్ ఎలాగో నువ్వు కూడా నాకు అలాగే అని షన్ను అనడంతో సిరి మరోసారి చిన్నబోయింది. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.